వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం అనేది ఒక బృహత్తర పథకమని రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలో ఎస్ కొత్తపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల వద్ద వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం సమగ్ర రీసర్వేను శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి సరిహద్దు రాయిని పాతి జిల్లాలో పథకాన్ని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి జిల్లా కలెక్టర్ గంధం చంద్రులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో పక్కాగా సమగ్ర రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన కృష్ణా జిల్లాలో సీఎం జగన్ వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం సమగ్ర రీసర్వేను ప్రారంభించారని తెలిపారు. సమగ్ర సర్వే ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్ర సృష్టిస్తారన్నారు. సమగ్రమైన సర్వే ద్వారా భూములకు సంబంధించిన ఖచ్చితమైన రికార్డు ఉంటుందని, సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా సమగ్ర సర్వే కోసం ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో గ్రామ కంఠం భూములు, ఇంటి స్థలాలు, ప్రైవేట్ భూములు, వ్యవసాయ పొలాలు తదితర అన్ని రకాల భూములు ఎంత ఉన్నాయి అనేది సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడారు. అంతకుముందు డ్రోన్ ద్వారా గ్రామంలో భూముల రీసర్వేను విప్ కలెక్టర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ నిశాంతి, సర్వే శాఖ ఏడీ మచ్చింద్రనాథ్, సర్వే ఆఫ్ ఇండియా సర్వేయర్ చక్రధర్రావు, సర్వే సూపర్వైజర్ నరసింగరావు, ఇన్స్పెక్టర్ కృపాకర్, డిఐఓఎస్ చిట్టిబాబు, ఆర్డీఓలు రామ్మోహన్, మధుసూదన్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆయా శాఖల అధికారులు, సర్వేయర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం మన 21వ తారీఖున ప్రారంభం చేయడం జరిగింది. ఇది భారతదేశంలోనే ఒక చరిత్రను సృష్టించడం జరిగింది. 100 సంవత్సరాల క్రితం సర్వే సెటిల్మెంట్స్ జరగడం వల్ల కాలక్రమేణా కూడా రకరకాల తగాదాల వల్ల, రకరకాల కారణాల వల్ల చాలామంది భూములు వివాదాల్లోకి పోయినాయి. సరైన హద్దులు లేవు, సరైన కొలతలు లేవు, సరైన విస్తీర్ణం లేదు. వాళ్ళ జీవిత కాలంలో కష్టపడాలి, ఖర్చు కూడా పెట్టుకోవాలి. కోర్టుల చుట్టూ ఒక పక్క రెవెన్యూ కోర్టులు, ఒక పక్క సివిల్ కోర్టులు, తిరిగి తిరిగి సంపాదన అంతా దాంట్లో పెట్టి తగాదాల వల్ల పంటలు కూడా పెట్టుకోకుండా కోర్టుల చుట్టూ తిరిగి జీవితాలు సర్వనాశనమైన పరిస్థితులు ఎంతగా మనం చూసినాం. దాని ద్వారా భూ తగాదాల వల్ల కుటుంబాలు నాశనమైనవి, కొంతమంది హత్యల వరకు పోయింది, ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాబట్టి ఇవి అన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారంగా భారతదేశంలోనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి మన భారతదేశ పటాలనే తయారు చేసే సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రతి చిన్న పీస్ కూడా, ప్రతి ఒక్క భూమి లెక్కల్లోకి రావాలి, దాని కొలతలు ఉండాలి. ఏ తగాదా లేనటువంటి శాశ్వతమైన పక్కాగా ఉన్నటువంటి భూమి రికార్డులు ప్రజలకు అందచేయాలి. వివాదానికి తావులేనటువంటి రికార్డులు ఇవ్వడం ద్వారా వాళ్ళు రాబోయే రోజులలో వాళ్ళు కోర్టు పోల్చుకోలే, కష్టపడాల్సిన పనులే, ఖర్చు పెట్టుకోవాల్సిన పనులే, ప్రశాంతంగా ఆ భూమి పేపర్ను చేతిలో పట్టుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు. ఎక్కడ ఏమున్నాయి, ఏం భూములు ఉన్నాయి, తగాదాలు పరిష్కారం చేయడానికి వాళ్ళకి బాధ ఏంటంటే గత 5 సంవత్సరాల్లో దొంగలు అందికొక్కుల్లా పడి ఎన్నో భూములు కబ్జా చేసుకున్నారు, ఎంతోమందిని దోపిడీ చేసినారు, ఎన్నో రకాల సెటిల్మెంట్లు చేసినారు. అవి బయటకు వస్తే, వాళ్ళ బండారం బయటపడితే వాళ్ళ మర్యాదలు పోతాయని చెప్పి అమరావతిలో ఏ విధంగా అయితే రైతుల భూములు కొట్టేసి దొంగలకు అమ్ముకున్నారో, రాజధాని ప్రాంతాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారో, ఇప్పుడు బాధ అవుతా ఉంది వాళ్ళకి. రాజధాని తరలిపోతే వాళ్ళ భూములు విలువ లేకుండా పోతుంది, ఎంతో కష్టపడి దోచుకున్న భూములు విలువ లేకుండా పోతుంది అని చెప్పి బాధపడుతున్నారు కదా. అదే బాధ ఇక్కడ అమరావతి పైన ఎలాంటి ప్రేమ చూపిస్తున్నారో, కపట ప్రేమ ఇక్కడ కూడా అదే. అంటే ఎవరికైనా మంచి జరుగుతుంటే అడ్డుకోవడానికి ఫస్ట్ వాళ్లే ఉంటారు. కాబట్టి వాళ్ళ బండారం బయట పడుకోకుండా వాళ్ళు దొంగలు తప్పించుకోవడానికి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. యావత్ రాష్ట్రం ఏమండి, సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏంటి? భారతదేశంలోనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానం, మన ఇండియా మ్యాప్ ఎవరు తయారు చేస్తారు? సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అలాంటి మంచి గొప్ప సంస్థ పని చేపిస్తామంటే వాళ్ళకేంటి బాధ?
కాబట్టి వాళ్ళు హిందులు కాబట్టి దొంగలు కేప్పుడు అదే చేస్తారు సదాశివునికి అదే ధ్యానం అంటారు కన్నడలో వాళ్ళకి ఏం చింత లేదు దోపిడి చింత దోపిడికి దోపిడి సర్వే డబ్బు రక్ష ఈ కార్యక్రమాన్ని సోమందేపల్లి మండలం డివిజన్ నుండి కొత్తపల్లి గ్రామంలో మొదలు పెట్టుకోవడం జరిగింది గౌరవ ప్రభుత్వ కాపు రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి భూమిని ప్రతి భూమి